రైట్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నా విడిపోయిన ఒక కొత్త రాజకీయ పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. తెలుగు జాతి కలిసి ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత కూడా సిద్ధాంతపరమైన రాజకీయాలు పోయి ఇవాళ విద్వేషపూరితమైన రాజకీయాలకి వైకాపా పార్టీ ప్రభుత్వం తెరలేపిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా గతంలో ఇటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ప్రభుత్వాలు మారచ్చు, పాలకులు మారచ్చు, కానీ ఒక సిద్ధాంతపరమైన ఆలోచనలతో గతంలో ప్రభుత్వాలు నడిచినాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్వేషపూరితమైన రాజకీయాలకి కక్ష సాధింపులకి ఈ రాష్ట్రంలో తెర తీసిందనేది స్పష్టం చేస్తా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అమరావతి రాజధాని మీద ప్రతిపక్షంలో ఉండి ఒకవైపు మేము అమరావతికి మా మద్దతు ఉంటూ ఉంది అని అంటూనే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో రకరకాలైన విమర్శలు చేసిన పరిస్థితి మనం చూడటం జరిగింది. అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన విమర్శలు చేయటం మనం చూసాం. అధికారంలోకి వచ్చారు, 2 సంవత్సరాల కాలం అయింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉండి రాజధాని ప్రాంతం మీద కానీ రాజధాని ప్రాంతం మీద విద్వేషాన్ని వాళ్ళు వెదజల్లారో ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కటి కూడా నిరూపితం కాని పరిస్థితి మనం చూసాం. కులాల పేరు చెప్పారు. ఇవాళ అమరావతిని మారుస్తున్నారంటే ఆ ప్రాంతాల్లో ఉన్న దళితులు, ముస్లింలు, బలహీన వర్గాల ప్రజానీకం ముందుండి ఉద్యమాన్ని ఎలా నడిపిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది పెద్ద ఎత్తున ప్రచారం చేశారో దాని మీద తమకున్న అధికారాన్ని ఉపయోగించి కేసులు రిజిస్టర్ చేస్తే స్పష్టంగా మొన్న హైకోర్టు 90 పేజీల తీర్పులో అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేనే లేదు, అటువంటి వీటికి వర్తించదు, ఏదైతే రిజిస్టర్ చేసిన కేసులు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో వాటిని కొట్టివేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా అక్షంతలు వేసిన నేపథ్యం మనం చూడటం జరిగింది. మరి ఇవాళ కొత్త జగన్ నాటకానికి తెరదీశారు. ఎందుకంటే ఏదైతే అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగినాయి, మరి దానిలో చాలామంది నష్టం జరిగిందనే పేరుతో మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఇతరుల మీద సిఐడి కేసు రిజిస్టర్ చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. కానీ మాకు చాలా ఆశ్చర్యం కలిగించే అంశం, ఎప్పుడైనా మరి ఎవరైతే కంప్లైంట్ అంటే ఎవరున్నారని చూస్తే మంగళగిరి రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి అతను దళితుడా, ఎస్టీయా? మరి అతను కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అభూతకల్పనలు, అవాస్తవాలు సృష్టించి ఆయన 24వ తారీఖునంట ఆయన దగ్గరికి ఎవరో కొంతమంది వచ్చారంట, వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా మా భూములు ఉన్నాయి రాజధాని కింద పోతాయంటే మేము మా భూములు తెగనమ్ముకున్నామని చెప్పారంట. ఆయన 24వ తారీఖున కంప్లైంట్ ఇస్తారు, సిఐడి వాళ్ళు దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి 12వ తారీఖున కేసు రిజిస్టర్ చేస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైనా సరే మనం చూస్తాం చట్టంలో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కంప్లైంట్ ఇవ్వకుండా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఆల రామకృష్ణారెడ్డికి ఉన్న లోక స్టాండ్ ఏంటి దీనిలో అడుగుతా ఉన్నా. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, మేము కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, చాలామంది మా దగ్గరకు వస్తూ ఉంటారు, అయ్యా మాకు అన్యాయం జరిగింది ఏంటి అని చెప్పి, అమ్మా మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులకి పరిశీలిస్తారు వాస్తవాలు ఏంటనేది. మరి అటువంటిది లేకుండా తను ఒక కంప్లైంట్ ఆ రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇస్తే సిఐడి వారు దాన్ని రిజిస్టర్ చేసి ఎస్సీ ఎస్టీ కింద రిజిస్టర్ చేశారంటే ఇది ఒక కుట్రపూరితంతో కూడుకున్నది కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో విధాలుగా రాజధానిని విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తే అవి ఏవి కూడా ముందుకెళ్ళని పరిస్థితుల్లో కొత్త జగన్నాటకానికి ఇవాళ తెరదీశారు జాల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే రాజధాని మొత్తం మీద చూస్తే, ల్యాండ్ ఎక్వేషన్ చూస్తే, రాజధాని మొత్తం మీద దానిలో మొత్తం అసైన్ ల్యాండ్స్ ఏదున్నా 2200 ఎకరాలకు మించి అసైన్ ల్యాండ్స్ లేవు. రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే రాజధాని తీసుకున్నారో మరి అటువంటి దీనిలో మరి ఏ విధంగా అక్కడున్న మనం చూస్తా ఉన్న అమరావతి ఉద్యమంలో దళితులు ఏ విధంగా ముందుకొచ్చి, అయ్యా మేము అమరావతి కోసం భూములు ఇచ్చాం, మేము ఇవాళ నష్టపోయాం, ఏ విధంగా మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి దళితులు ఉద్యమంలో ముందుండి ఏ విధంగా నడుపుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంలో అర్థం ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఇవాళ ఏదైతే ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మనం చూసాం దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేసినా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మీరు వెస్ట్ బెంగాల్లో ఉన్న మన టాటా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ కావచ్చు, నందిగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా భూసేకరణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కానీ ఇక్కడ అమరావతి రాజధానికి పిలిపిస్తే, ప్రజలు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని కుట్రపూరితంగా విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేసిన మాట వాస్తవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు అర్థం కానిది ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పేంటి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది జీవో నెంబర్ 41. ఆనాడు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా మా దళితులు భూములు, మేము మా కుటుంబాల్లో మాకున్నాయి, అలాగే మా అన్నదమ్ముల మధ్య చేతులు మారిని, ఈ విధంగా ఉన్నప్పుడు మాకు దళితులకి మిగతా రైతులతో సమానంగా హక్కులు కల్పించండి అని చెప్పి ఆనాడు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే, ఆ జీవో నెంబర్ 41ని ప్రభుత్వం విడుదల చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జీవో నెంబర్ 41లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ఎస్ఐల్ ల్యాండ్స్ ఏవైతే ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు, పొలిటికల్ సఫరర్స్ కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, ఎవరైతే 10 సంవత్సరాలు ముందు కొన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెసిడెన్షియల్ అయితే 1000 గజాలు, కమర్షియల్ అయితే 200 గజాలు డ్రైకి, జరీబ్ అయితే 1000 గజాలు, కమర్షియల్ వచ్చేటప్పటికి 450 గజాలు అని చెప్పి స్పష్టం చేశారు. అలాగే 1954 ముందుకున్న ఎస్ఐన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెసిడెన్షియల్ 1000 గజాలని చెప్పి, కమర్షియల్ 200 గజాలని చెప్పి నిర్ధారించిన మాట వాస్తవం కాదా? అలాగే 1954 తర్వాత కొన్న భూములు ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 800 గజాలు, కమర్షియల్ వచ్చేటప్పటికి 100 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పి నిర్ణయించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైనా కనుక కొనుక్కొని ఉంటే వాళ్ళకి ఏ విధంగా కేటాయింపులు చెయ్యాలి అనేది జీవో నెంబర్ 41 ద్వారా విస్పష్టంగా, దీనిలో రకరకాలైన డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, లా కావచ్చు, ఇటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత జీవో నెంబర్ 41ని విడుదల చేసి రాజధాని ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క దళిత రైతు నష్టపోకూడదు, దళితులకి ఏ విధంగా అయితే మిగతా రైతులకి భూ హక్కులు కల్పించామో అదేవిధంగా ఆ ప్రాంతంలో దళితులకి భూ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క జీవోని ఇష్యూ చేసిన విషయం వాస్తవం. ఆ విధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా ఎలకేషన్స్ చేసిన మాట వాస్తవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కానీ ఏ రోజు కూడా ఈ జీవో 41 తప్పు అని వైకాపాలో ఉన్న వ్యక్తులు భావిస్తే
దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా దళితులకు అన్యాయం జరుగుతుందని మీరు భావించినప్పుడు జీవో నెంబర్ 41 నాలుగు సంవత్సరాల కాలం ఆ రోజు జీవో ఇచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నాయకులు ప్రశ్నించని నాయకులు లేదా ఆ జీవోకి వ్యతిరేకంగా ఎక్కడా కూడా కోర్టులకు వెళ్ళిన నేపథ్యం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఏ ఒక్కటి కూడా నిరూపించలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ యొక్క జీవో 41 ద్వారా అన్యాయం జరిగిందనే విధంగా ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేయటం ఇది ఎంతవరకు సహేతుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా నేను కోరేది ఒకటే, ఇవాళ దేశ ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఆనాడు ప్రభుత్వం అమరావతిలో ఉన్న భూములకి జీవో నెంబర్ 41 ఇష్యూ చేశారో ఇవాళ వైకాపా ప్రభుత్వం వైజాగ్లో భూసేకరణ కోసం జీవో నెంబర్ 72 అనేది ఇష్యూ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ జీవో నెంబర్ 72లో ఇష్యూ చేసిన దానిలో ఏ విధంగా అయితే ఆనాడు ప్రభుత్వం అమరావతి యొక్క భూముల్లో ఉన్న దళితులకి అసైన్మెంట్కి ఎవరికి ఎన్ని గజాలు ఇవ్వాలనేది నిర్ధారించిందో జీవో నెంబర్ 72లో కూడా వైజాగ్ ప్రాంతంలో అనకాపల్లి కావచ్చు, భీమునిపట్నం కావచ్చు, పద్మనాభం కావచ్చు, సబ్బవరం కావచ్చు, పెందుర్తి కావచ్చు, పరవాడ కావచ్చు, గాజువాగ్ కావచ్చు, పెదగంటేడ కావచ్చు, విశాఖపట్నం రూరల్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, దీనిలో అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రోబేటరీ ఆర్డర్ బుక్లో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దాదాపు 5400 ఎకరాలు ఈ మూడు కేటగిరీల్లో భూములు ఉన్నాయి. ఇవి కాక వేకెంట్గా ఉన్న ప్రభుత్వ భూములు 755 ఎకరాలు ఉన్నాయి. అంటే 6116 ఎకరాలు ఈ రకమైన భూములు ల్యాండ్ పూలింగ్ కోసం ఈ ప్రభుత్వం జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? దానిలో ఇదే జీవోలో ఏ విధంగా అయితే అమరావతిలో ఉన్న దళితులకి వీళ్ళకి భూములు ఏది ఎన్ని గజాలు ఇవ్వాలని చెప్పి నిర్ధారించిందో అదేవిధంగా జీవో నెంబరు ఆ జీవోని ఆదర్శంగా తీసుకునే ఇవాళ జీవో నెంబర్ 72ని ఈ ప్రభుత్వం ఇష్యూ చేసిన మాట వాస్తవం కాదా? ఏ విధంగా అయితే ఆ ప్రాంతంలో ఉన్న దళితులకి తీసుకున్న భూములకి నిష్పత్తిలో డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వాలని చెప్పి నిర్ధారించారో అదేవిధంగా వైజాగ్ ప్రాంతంలో కూడా నిర్ధారించిన మాట వాస్తవం కాదా? అసైన్డ్ అయితే 900 గజాలు, ఎంక్రోచర్స్కి అయితే 450, 5 నుంచి 10 సంవత్సరాలు అయితే 250 గజాలు ఈ విధంగా ఎంక్రోచర్స్కి తీసుకోవడం ఇచ్చే విధంగా నిర్ణయించిన మాట వాస్తవం కాదా? మరి జీవో నెంబర్ 72 జీవో నెంబర్ 41 అనేది దళితులకి నష్టం కలిగించేదైతే జీవో నెంబర్ 72 అనేది దళితులకు నష్టం కలిగించేది కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు కేసు పెడుతున్నారు? మున్సిపల్ మంత్రి గారి మీద ఎప్పుడు కేసు పెడుతున్నారు? ఎందుకంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రభుత్వాలు అనేవి ఆనాడు రాజధాని కోసం ప్రజలు ముందుకొచ్చి భూములు ఇచ్చి విశాలమైన దృక్పథంతో ఒక నిర్ణయాన్ని చేస్తే దాన్ని మీకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కేసులు రిజిస్టర్ చేయడం అనేది చాలా ఆశ్చర్యం. అసలు రామకృష్ణారెడ్డి దళితుడు కాదు, ఎస్టీ కాదు, అటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే పోలీసు అధికార యంత్రాంగం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోయి క్రిమినల్స్ ఇన్ఫ్లుయెన్స్ డిపార్ట్మెంట్ అయిపోయింది. క్రిమినల్స్ని విచారించాల్సిన ప్రభుత్వం సిఐడి అనేది క్రిమినల్స్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ సిఐడి అనేది క్రిమినల్స్ ఇన్ఫ్లుయెన్స్ డిపార్ట్మెంట్ అయిపోయింది. దోషులు వదిలేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా సిద్ధాంత పరంగా వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికో వాళ్ళని బెదిరించడానికో వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకునే విధంగానో ఇవాళ క్రిమినల్స్ ఇన్ఫ్లుయెన్స్తో సిఐడి పనిచేస్తూ ఉంది అనేది స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
ఇవాళే కాదు గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో రాశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేశారు కేసులు విత్డ్రా చేసుకున్నారు వైఎస్ విజయమ్మ గారు కేసు వేశారు కేసు విత్డ్రా చేసుకున్నారు ఈ ప్రభుత్వం కూడా రాజధాని మీద మరి ఏబీకే ప్రసాద్ లాంటి వాళ్ళని సుప్రీంకోర్టులో కేసు వేశారు కొట్టివేయడం జరిగింది ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో కేసులు వేశారు రాశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తున్నంత వరకు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల మీద 22 ఎంక్వైరీలు వేశారు మళ్ళీ రోసయ్య గారిని పెట్టుకొని వాటన్నింటినీ కూడా ఆమోదించారు కాబట్టి ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాం అహంకారంతోనో డబ్బునో దౌర్జన్యాలతోనో ఎన్నికలు గెలిచామనేది వాళ్ళకి తెలుసు నిజమైన ప్రజా తీర్పు అనేది ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఏదొక రకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ ఈ తప్పుడు కేసు పెట్టడం జరిగిందనేది వాస్తవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఒకటి గుర్తుంచుకోవాల్సింది పోలీస్ అధికారులు గతంలో కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులు సిబిఐ విచారణలు ఎదుర్కొన్నారు ఇవాళ చీఫ్ సెక్రటరీ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ దగ్గర నుంచి ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకొచ్చిన శ్రీలక్ష్మి కావచ్చు లేకపోతే ఒక శామ్యూల్ కావచ్చు ఎంతోమంది బీపీ ఆచార్య కావచ్చు ఎంతోమంది ఆనాడున్న అధికారులు సిబిఐ కోర్టుల చుట్టూ తిరిగిన వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మెప్పు పొందాలనో ప్రభుత్వ పెద్దలు చెప్పింది చేయాలనో తప్పుడు విధానంలో గనక పోలీసు అధికారులు ఉన్నతాధికారులు వెళ్తే వాళ్ళకు కూడా అదే ఫలితం ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చట్టం ఎవరికైనా ఒకటే మీరు ఐపీఎస్లు అయితే చట్టం ఏమి అతీతంగా ఉండకదో ఉండరు మీరు పనిచే మీరు కూడా ఉండాల్సింది సిఆర్పిసికి అనుకూలంగానే ఇండియన్ పెనల్ కోడ్కు అనుకూలంగానే మీ అందరూ కూడా బాధ్యతలు అవుతారు కాబట్టి మీరు ఈ విధంగా అక్రమ విధానాలని ఆచరిస్తే మీరు కూడా జైలు తలుపులు తట్టే రోజు ఎక్కువ దూరంలో లేదు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎన్నో దందాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఒక లిక్కర్ దొంద ఇసుక దొంద అలాగే ఈ మధ్యనే మనం చూసాం పేపర్లో ఒక పెద్ద డీల్ చేస్తే 1,000 కోట్ల రూపాయలు ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చినాయని చెప్పి ఇటువంటి డీళ్లు ఎన్నున్నాయో మనందరికీ తెలుసు ఇవన్నిటినీ గనక విచారణ చేస్తే వైకాపాలో ఎంతమంది జైల్లో ఉంటారో ఎవరికి తెలియదు నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్లు కూడా సరిపోవు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ విశాలమైన విస్తృతమైన ప్రజా సంక్షేమం కోసం మేము పనిచేశాం ఆనాడు రాజధాని ప్రాంతంలో ఉన్న దళితులు వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క హక్కులు కాపాడే విధంగా వాళ్ళని భూమి మీద హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం జీవోలు ఇవ్వడం జరిగింది ఇది పాలసీ డెసిషన్ అది ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వ్యక్తులు తీసుకునే నిర్ణయం కాదు పాలసీ డెసిషన్ అది ఆ రోజు ఒక్కరోజు కూడా ప్రశ్నించని వ్యక్తులు ఆ రోజు ఈ జీవోని ఎక్కడా కూడా ఏ కోర్టుల్లో కానీ ఎక్కడా కానీ ఛాలెంజ్ అయిన వ్యక్తులు
రెండు సంవత్సరాల తర్వాత అడు తిరిగి ఇటు తిరిగి ఏం చేసినా కూడా దిక్కుతోచన పరిస్థితుల్లో ఇవాళ దళితుడు గాని దళితుడు ఎస్టీ గాని ఎస్టీ అయినా రామకృష్ణారెడ్డిని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయటం అంటే నేను అనుకోవడం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వాటిలో చరిత్ర సృష్టిస్తుంది. దీనిలో కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయటం అనేది ప్రతి ఒక్కరూ కూడా గర్హిస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను కోరేది ఒకటే, నిజంగానే మాట్లాడితే మంత్రులు అంటారు మీకేముంది విచారణ ఎదుర్కోవచ్చు కదా, ఏంటి మీరేం తప్పు చేయలేదు కదా అని చాలా ప్రశ్నలు నేను చూస్తూ ఉన్నా. ఏముంది, చట్టం తను పనిచేసుకోబోతున్నది. నిజమే, నేను అదే ప్రశ్న వైకాపా నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ దేశంలో ఉన్న కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు ఉన్న స్టేలన్నీ కూడా ఎత్తేసి సత్వర విచారణ జరపమని ఆదేశిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్రమ ఆస్తులు కేసులు ఎందుకు ముందుకు నడవట్లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజమే, మీ అందరు చెప్తా ఉన్నారు, మీ అందరికీ చాలా విశాలమైన ఆలోచనలు ఉన్నాయి, చట్టం మీద నమ్మకం ఉంది, వ్యవస్థల మీద నమ్మకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి మీకు. అటువంటప్పుడు ఆయన ఉన్న అక్రమాస్తుల కేసుల మీద ఎందుకు విచారణ ముందుకు సాగటం లేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం, వాళ్ళ దగ్గర వందల కోట్లు ప్రభుత్వ డబ్బు దోపిడీ చేశారు కాబట్టి ఆ దోపిడీ డబ్బును అడ్డం పెట్టుకొని లాయర్ల మీద లాయర్లను పెట్టి విచారణ జరగకుండా చూస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మమ్మల్ని ప్రశ్నించడం కాదు, మీరు ఎందుకు కోర్టులకు వెళ్తారు, వెళ్ళకుండా వచ్చు కదా, పోలీసులు విచారణ చేయనీయచ్చు కదా అని రకరకాల ప్రశ్నలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, మాట్లాడే వ్యక్తులకి ముందు మీకు నిబద్ధత ఉండాలి. మీకు నిబద్ధత ఉన్నప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు, ఈ వందల కోట్లు పెట్టే లాయర్లు ఎందుకు, కేసు నడవనీయండి. మీరు సచీలురే, మీరు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, మీకేమి వేల కోట్ల రూపాయల దోపిడీతో మీకు సంబంధం లేదు. అటువంటప్పుడు కేసులు నడవనీయచ్చు కదా, ఎందుకు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేసులు వేయటం ఎందుకు, కేసులు నడవకుండా చూడటం ఎందుకు. కాబట్టి మేము పోలీసు అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం, మీరు ప్రభుత్వ పెద్దల చేతిలో పావులుగా ఉంటే ఫలితం మీరు అనుభవించక తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎవరు చట్టానికి అతీతులు గారు, కాబట్టి మేము ఏ నిర్ణయాలు చేసినా మీరు జీవో నెంబర్ 41 తప్పు అనుకుంటే జీవో నెంబర్ 72 కూడా అదే స్ఫూర్తితో మీరు జీవో నెంబర్ దానికి అనుగుణంగానే జీవో నెంబర్ 72 తీసుకొచ్చారు వైజాగ్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా, మున్సిపల్ మంత్రి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా, లేకపోతే దానికి సంబంధించిన మిగతా మంత్రుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? చట్టం సమానమే కదా అందరికీ. కాబట్టి నేను కోరేది ఒకటే, ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు నైతికత గురించి, నాకేదో నాకున్న క్రెడిబిలిటీ గురించి, ఆయన విశ్వసనీయత కోల్పోయారనేది వాస్తవం. ఎన్నో యూటర్న్స్ తీసుకున్నారు ఆయన. ఇవాళ ఏదో ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెడితే తమ దారికి తెచ్చుకునే దృక్పథంతోనే ఈ ప్రభుత్వ ఏజెన్సీలన్నీ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, చరిత్రలో మనం చూసాం ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు, అలాగే మీరు కూడా కాలగర్భంలో కలుస్తారనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ఇళ్ల పట్టాల పేరుతో వేల ఎకరాల దళితుల భూములు లాక్కున్నారు. అలాగే తమకు కావాల్సిన ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేల ఎకరాల అసైన్డ్ భూములు కట్టబెట్టారు. ఈ మధ్యనే మనం చూసాం సోలార్ పవర్కు సంబంధించి దానిలో ఉన్న అసైన్డ్ భూములు కూడా ఆ కంపెనీలు కట్టబెట్టడం జరిగింది. ఎక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు వచ్చినా వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. కాబట్టి వేల ఎకరాల దళితులు భూములు లాక్కుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున దళితుల భూములు లాక్కున్న పరిస్థితి లేదు. పైగా వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక దళితుడు ఇది మా భూమి అని వెళ్తే పోలీసు అధికారులను పంపించడం, బెదిరించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఇది ఆనవాయితీగా మారింది ప్రభుత్వానికి.